శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి డిసెంబర్ 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉంది విషయాలు మాట్లాడుకుంటే, కన్యారాశిలో ధనస్థానంలో కుటుంబ స్థానంలో శుక్రుడు ఉన్న ఒక విశేషమైన స్థితి. అలంకరణ అన్న శుక్రబలం ఉంటేనే యోగం అని అంటారు. ఈ లగ్నానికి యోగకారకుడైన శుక్రుడు కుటుంబ స్థానంలో స్వచ్ఛతలో ఉండడం అనేది వాళ్ళ విశేషమైన స్థితి చెప్తాము. అయితే రాశి ప్రకారం చూసుకుంటే అర్ధాశ్రమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా శుక్రుడు యొక్క బలం బాగుంది. శుక్రుడు యోగించేవాడు కాబట్టి డెఫినెట్గా ఒక రూపాయి వస్తుంది. మానసిక ఒత్తిడి ఉన్నా కూడా ఒక రూపాయి దగ్గర 10 రూపాయలు కూడా వస్తుంది. ధనమే ప్రధానంగా అనుకుంటూ ముందు వెళ్ళడం ప్రయత్నం చేసి సెంటిమెంట్ని కొంచెం దూరంగా పెట్టుకుని, ఎవరైతే కన్యారాశి వారు వ్యాపార వ్యవహారంలో కానీ ఉద్యోగంలో కానీ లేకపోతే ఇంకా ఏ రకమైన రంగంలో ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తే సెంటిమెంట్స్ కొంచెం పక్కకు పెట్టి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా లైఫ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. విదేశాల కోసం వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో, H1B వీసా కోసం చేసే ప్రయత్నంలో పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. వ్యవహారికంగా చూసుకున్న వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. దూరపు ప్రయాణంలో లాభదాయకంగా ఉంటుంది. దూరపు ప్రయాణ విదేశాల నుండి దూరం నుండి మిత్రుల ద్వారా మనకు చక్కటి వార్తలు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వివాహం కోసం చేసే ప్రయత్నంలో 100% సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, కన్యారాశి వారు వ్యాపారం అనేది ఫుడ్ ఇండస్ట్రీ కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, డైరీ ఫామ్ కానీ, తర్వాత ఇంక ఎటువంటి వ్యాపారం, బట్టలు, బంగారం, వెండి తప్ప మిగిలిన ఏ వ్యాపారం వాళ్ళు చేసేవాళ్ళు కూడా, లఘు పరిశ్రమలు చేసేవారు కూడా రూపాయికి 2 రూపాయలు లాభం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు చేసుకోవాలంటే దుర్గా సప్తశతి పారాయణం చేయడం కానీ, దుర్గా అమ్మవారిని కానీ కొలవడం కానీ, వాటి బీజాక్ష మంత్రంతో కానీ, మామూలు అష్టోత్తరంతో కానీ నిత్య పారాయణం చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవడం చాలా అవసరపడుతుంది. శుక్రవారం పూట అమ్మవారి యొక్క దర్శనం హారతితో కూడా దర్శనాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ అమ్మవారి యొక్క కటాక్షంతో కొంతవరకు పాజిటివ్ ఎనర్జీతో దోషాలు నివృత్తి అవ్వడానికి అవకాశం ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి పీడనం అనేది నాభి కింద భాగంలో బాగా కనిపిస్తుంది కాబట్టి ఆహార నియమాలు కూడా ప్రాపర్గా పాటించడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది. రాజమార్గంలో రాజ్యోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.